అందరికీ నమస్కారం నేను మిరాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కుంకుడుకాయలు మందార ఆకులు మందార పూలతో హోమ్ మేడ్ షాంపూని తయారు చేసుకుందాం 1/2 కిలో కుంకుడుకాయలు 1 గుప్పెడు మందార ఆకులు 20 మందార పువ్వులు తీసుకోవాలి కుంకుడుకాయలను కొట్టుకొని విత్తనాలను తీసివేసుకొని మందార ఆకులను కడిగి మందార పువ్వులను ఈ మూడింటిని ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి చాలా తక్కువ ఖర్చుతో కెమికల్స్ లేని నేచురల్ షాంపూ ఇది మన పూర్వీకులు బాగా వాడేవారు కాబట్టి జుట్టు దృఢంగా చాలా పొడవుగా అలాగే ఒత్తుగా ఉండేది జుట్టు నెరవడం అంటే వాళ్ళకి అసలు తెలిసేది కాదంట అదే ఇప్పుడైతే అందరికీ జుట్టు రాలడం జుట్టు తెల్లబడడం చుండ్రు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు వీటన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఉంది నేచురల్ గా కుంకుడుకాయలతో మందారంతో మన హెయిర్ ఫాల్ ని స్టాప్ చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయండి నేను చూపించే విధానంలో అప్పటికప్పుడు షాంపూని ఏ విధంగా యూస్ చేస్తామో అలాగే యూస్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి తయారు చేసుకొని చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అప్పటికప్పుడు కుంకుడుకాయలను మందారంని దంచి వేసుకోవడానికి కొంతమందికి టైం ఉండదు కాబట్టి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి మనం తలస్నానం చేయాలన్నప్పుడు చాలా ఈజీగా దీన్ని ఉపయోగించుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా మూడింటిని కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న పౌడర్ ని ఒక 8 టైట్ కంటైనర్ లో వేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే అప్పటికప్పుడు షాంపూని ఏ విధంగా యూస్ చేస్తామో అలాగా ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ కుంకుడుకాయల పౌడర్ ని ఎలా యూస్ చేయాలో చూపిస్తాను కొన్ని వేడి నీళ్ళల్లో మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత పౌడర్ ని వేసుకొని ఒక 5 మినిట్స్ లీవ్ చేస్తే కొంచెం చిక్కబడుతుంది మన హెయిర్ కి ఎన్ని వాటర్ పడతాయో అన్ని వాటర్ ని మిక్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా రెడీ చేసుకోవడం వలన ఎవరి సహాయం లేకుండా కుంకుడు నీళ్ళని మనమే వేసుకుంటూ తలస్నానం చేసుకోవచ్చు ఇంకా ఈజీగా ఉండాలంటే షాంపూ డబ్బాలో వేసుకొని ఇంకా ఈజీగా హెయిర్ మీద ప్రెస్ చేసుకుంటూ హెడ్ బాత్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం